ఒకా ట్వీట్ మూడు రోజుల తర్వాత ముచ్చటగా మూడు రోజుల తర్వాత స్పృహలోకి వచ్చినట్టున్నాడు. ఎన్టీ రామారావు గారి పేరుని ఎవరో చెరిపేయలేరని జాతికి సమాజానికి ఆయన దూరం చేయలేరని. అసలు ఈ జాతికి కానీ ఈ సమాజానికి కానీ ఎన్టీ రామారావు గారిని ఎవరు దూరం చేశారు? ఎవరు వెన్నుపోటు పొడిచారు? మీ తండ్రికి వెన్నుపోటు పొడిచే క్రమంలో ఆ కార్యక్రమంలో ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీని, గుర్తుని, ట్రస్టుని లాక్కొని ముఖ్యమంత్రి పీఠం మీద మీ బావ చంద్రబాబు సునకాన్ని ఆ పీఠం మీద కూర్చోబెట్టడం కోసం నువ్వేం చేశావు? నువ్వేం చేశావు బాలకృష్ణ? సొంత తండ్రిని వెన్నుపోటు పొడిచి నీ బావ చంద్రబాబు సునకాన్ని ఆ పీఠంలో కూర్చోబెట్టడం కోసం ఎంత దుర్మార్గుడిలాగా మీరు ఎవరు సునకం? చంద్రబాబు నాయుడు సునకం. ఆ సునకానికి తోకెవరు? ఆ సునకం తోకెవరు? ఈ బాలకృష్ణ కదా, నువ్వు కాదా? కుటుంబ విలువల్ని దిగజార్చి తుంగలో తొక్కి తండ్రి పెట్టిన పార్టీని లాక్కొని వెన్నుపోటు పొడిచిన సునక వెంట నడిచిన ఈ బాలకృష్ణ నువ్వు కాదా? మీరు కాదా సునకాలు? ఆ రోజు ఎన్టీ రామారావు గారు తన పిల్లల్ని, మీకు పౌరుషం ఉంటే, మీరు నా కడుపున పుట్టుంటే, మీరు నా రక్త మాంసాలు, నా కడుపున పుట్టిన నా బిడ్డలే అయితే నాకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెప్పిరండి అని 73 సంవత్సరాల వృద్ధాప్యంలో చివరి కోరిక, తండ్రి చివరి కోరిక, ఆ కోరికను కూడా తీర్చలేని సన్నాసులు, దద్దమ్మలు, చవట సొంటలు మీరు. మీరు ఈరోజు ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉన్నట్టు, ఎన్టీ రామారావు గారికి మీరేదో ఈ ప్రపంచానికి ఎన్టీ రామారావు గారిని మీరేదో మరలా తెలియజేస్తున్నట్టు ఎంతగా జీవించేస్తా ఉన్నారు బాలకృష్ణ. ఒక సునకాన్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టడం కోసం చంద్రబాబు సునకం విసిరిన మొసలి ఎంగిలి మెతుకులు తిన్నారు కదరా బాబు. మీరు మాట్లాడతారా? మీకు అసలు నైతిక విలువలు ఉన్నాయా? మిమ్మల్ని ఏమనాలి? మీరు సునకంతో పోల్చారు. నిజంగా
ఆ శునకం విశ్వాసం గలది. మీ మాటలు వింటే ఆ శునకం కూడా చిన్నబుచ్చుకుంటది. ఇటువంటి దరిద్రులు మిమ్మల్ని అసలు ఏమనాలి? ఆ రోజు మీరు ఎన్టీ రామారావు గారిని కోల చూసినప్పుడు ఎంత చక్కగా నవ్వుతా ఉన్నారు, ఎంత చిరుమందహాసాలు చిద్విలాసంగా నవ్వుతా ఉన్నారు. ఈ మార్పు చేసిన మహానుభావుడే చంద్రబాబు సొరకాన్ని వాళ్ళ తండ్రి పీఠం లాగి కుర్చీలో ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిన ఈ శునకం, ఈ బాలకృష్ణ శునకం, ఈ మహానుభావుడు ఎంతగా ఆనందిస్తున్నారు చూడండి. సిగ్గుండాలరా బాబు, మీకు విడిచేశారు మీరు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి హరికృష్ణ, నువ్వు మిమ్మల్ని అందరినీ కూడా వాడేసుకున్నాడు, వాడుకున్నాడు, మీ కుటుంబంలో చిచ్చులు పెట్టాడు, చెలవల పలవయ్యాడు, చెట్టు కొకళ్ళు పుట్ట కొకళ్ళని చేశాడు ఆ చంద్రబాబు నాయుడు శునకం. అయినా సరే సిగ్గు లేకుండా తన తండ్రి మరణానికి కారణమైన నారా చంద్రబాబు నాయుడు కొడుక్కి సిగ్గు లేకుండా పిల్లనిచ్చావే, నేనేమనాలి? బాలకృష్ణ శునకం ఏమనాలి? సినిమాల్లో డైలాగులు చెబుతూ బయట మాత్రం దద్దమ్మవి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబు నాయుడు శునకం ఏదో నీకు స్క్రిప్ట్ రాసిచ్చాడు, ఆ స్క్రిప్ట్ వచ్చి ట్వీట్లు చేస్తావు. ఇది మీ పరిస్థితి. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీ బావ మంత్రులుగా పనిచేశారు, మీరందరూ మీ కుటుంబ సభ్యులు మాత్రం ఎంపీలుగా చేశారు, ఎమ్మెల్యేలుగా చేశారు. ఏ రోజైనా కానీ మీరు చరిత్ర పుటల్లో ఎన్టీ రామారావు గారి పేరు చరిత్ర పుటల్లో ఉండాలన్న ఆలోచన బుర్రలో కలిగింది రావు ఎప్పుడైనా? మీరందరూ మరి మీ బావ శునకాన్ని ముఖ్యమంత్రి పేట మీద పెట్టారు కదా, మీరు కూడా ఆ శునకం దగ్గర పదవులు తీసుకున్నారు కదా, మంత్రులు అయ్యారు కదా, ఎంపీలు అయ్యారు కదా, ఎమ్మెల్యేలు అయ్యారు కదా. ఏ రోజైనా ఒక్క రోజైనా సరే ఎన్టీ రామారావు గారిని చరిత్ర పుటల్లో నిలపాలంటే ఏం చేయాలి అనే ఆలోచన ఎప్పుడైనా మీ మదిలో మెదిలిందా? ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం, సగర్వంగా చెప్తా ఉన్నాం, ఎన్టీ రామారావు గారిని చరిత్ర పుటల్లో చెరగిపోని విధంగా, చెక్కు చెదరని విధంగా కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేసిన మొనగాడు, ఈనాటి ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చరిత్ర. ఎన్టీ రామారావు గారి పేరు చిరస్థాయిగా చెక్కు చెదరకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లా అని చెప్పేసి గర్వంగా సగర్వంగా చెప్పుకునే విధంగా మేము చేయగలిగాం, మా నాయకుడు చేయగలిగాడు, మాకు అభిమానం ఉంది. అందుకనే మా నాయకుడు చిరస్థాయిగా ఎన్టీ రామారావు పేరు గుర్తుండే విధంగా చేయగలిగాం. ఎన్టీ రామారావు గారి పేరు మేము పెట్టాం కదా,
మీరు మీకు ఆ రోజు ఎందుకు మనసు రాలా? ఎన్టి రామారావు గారి బిడ్డలు కదా మీరు, ఆయన రక్తంతో పుట్టారు కదా, కొంచెం ఈ ట్వీట్ ఎందుకు ఆ రోజు చేయలేకపోయావు బాలకృష్ణ? బాలకృష్ణ ఆ రోజు ఎందుకు చేయలేకపోయావు నువ్వు? రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించడం నీకు తప్పైపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదే, ఎన్టీఆర్ రామారావు గారి పేరు పెట్టడం మంచిది అని చెప్పి ఒక మాట చెప్పలేకపోయావే, ఆ రోజు ట్వీట్ చేయలేకపోయావే. ఈ ఎన్టి రామారావు గారు ఈ బాలకృష్ణకి జన్మనిచ్చాడు, గుండెల మెచ్చ చేసుకో, ఇది నీకు పునర్జన్మనిచ్చింది మాత్రం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మాత్రం గుర్తుపెట్టుకో బాలకృష్ణ, గుండెల మెచ్చ చేసుకో, ఒక్కసారి వెనక్కి వెళ్ళు. ఈరోజు ఆయన తనయుడు డాక్టర్ వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ తండ్రి ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా మిగిలేలా కృష్ణాజిల్లాకు ఆయన పేరు పెట్టి గౌరవాన్ని దశ దిశలా చాటాం. నీకు నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా రుణపడాల్సింది ఎవరికి? ఎవరికి? నీకు పునర్జన్మనిచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, మీ తండ్రి పేరు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే విధంగా కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం లేదు మీకు? మీరు రుణపడవలసింది వీళ్ళకి రా బావు, మీరు రుణం తీర్చుకోవాల్సింది ఈ మహానేతలకి. మీరు సునకాలైపోయి ఆ చంద్రబాబు నాయుడు సునకం దగ్గర సవట సన్నాసుల్లాగా అక్కడ చేరిపోయారు. అసలు చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఎట్లా వచ్చాడు? కేర్ ఆఫ్ అడ్రస్ నందమూరి. ఈరోజు మీరేంటి? నందమూరి ఫ్యామిలీ ఏంటి? కేర్ ఆఫ్ అడ్రస్ నారా. ఎంత పనికిమాలిన వాళ్ళు అయిపోయారు మీరు. ఎన్టీ రామారావు గారికి మీరు కుమారులు, పరమసుంటలు, పరమసుంటలు. యూనివర్సిటీ పేరు పెడతామని చెప్పేసి యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెడతామని చెప్పి గత వారం 10 రోజుల నుంచి టీవీల్లో వస్తూ ఉంది, పేపర్లో వస్తూ ఉంది. మరి నీకు నువ్వు బాధ్యత గల శాసనసభ్యుడు అయితే నువ్వు ఎన్టీ రామారావు గారిని చరిత్ర పుటల్లో నిలబెట్టాలి అని అనుకుంటే మేము చర్చకు పెడతామని తెలుసు కదా, మరి నువ్వు ఎందుకు రాలేకపోయావు? నువ్వు కనీసం అక్కడికి వచ్చి మమ్మల్ని ఎందుకు మాట్లాడలేకపోయావు అసెంబ్లీకి? బాధ్యత లేని వ్యక్తులు, బాధ్యతను వదిలేసిన వ్యక్తులు, బంధాలని వదిలేసి, రక్త సంబంధాన్ని వదిలేసి ఎంగిలి మెతుకుల కోసం పనికి మాలిన వాళ్ళలాగా చంద్రబాబు నాయుడు పంచన చేరిన మీలాంటి వాళ్ళ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత మీకెక్కడది? అసలు మీకెక్కడది?